హాయ్ వ్యూస్, ఈరోజు మనం బీరు తాగడం వల్ల వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం బీరు తీసుకోవడం వల్ల వచ్చే నష్టాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మన భారతదేశంలో చాలా మంది మందు తాగడానికి మరియు బీర్ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువ శాతం బీర్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే దీంట్లో ఆల్కహాల్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మత్తు రాదు, అందుకోసమని దీన్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ బీర్ అనే దాన్ని ఫ్యాషన్ గా తీసుకుంటూ ఉన్నారు. కానీ దీని వల్ల వచ్చే నష్టాలు ఏమిటి, దీని వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏమిటి అనేది చాలా మందికి తెలియదు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఆ నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. బీర్ తాగడం వలన పొట్ట చాలా ఎక్కువగా పెరుగుతుంది, చాలా త్వరగా చాలా ఎక్కువగా పొట్ట పెరుగుతుంది. అదే విధంగా బీర్ తాగే వారి శరీరం బిగుతుతనాన్ని కోల్పోయి చాలా లూజ్ గా ఉంటుంది. బీర్ అనేది మన లివర్ పై బాగా ప్రభావాన్ని చూపిస్తుంది. బీర్ లో ఉండే ఆల్కహాల్ లివర్ ని పాడు చేస్తుంది. సో ఈ లివర్ అనేది పాడవడం వలన మనం తినే ఆహారం సరిగ్గా డైజెషన్ అవ్వదు, అంతేకాకుండా మన కడుపు జీర్ణ వ్యవస్థ కూడా పాడైపోతుంది. లూజ్ మోషన్స్ ప్రాబ్లమ్ తో పాటు ఎక్కువగా రెగ్యులర్ గా బీర్ తీసుకోవడం వల్ల థ్రోట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మీకు తాగాలి అనిపిస్తే ఎప్పుడో ఒకసారి కొద్దిగా తీసుకోవడం మంచిదేనేమో, కానీ ఒకవేళ మీకు గనక హై బీపీ ఉంటే అస్సలు బీర్ అనే దాని జోలికే పోకండి. ఎందుకంటే బీర్ లో ఉండే ఆల్కహాల్ మీ బ్లడ్ లోనికి చేరి బ్లడ్ లో ఉన్న ప్రెషర్ ని పెంచుతుంది. బీర్ ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అదే విధంగా ఎక్కువగా ఆలోచన శక్తిని కూడా కోల్పోతారు. బద్ధకాన్ని తయారు చేయడంలో బీర్ ఫస్ట్ ఉంటుంది. ఎందుకంటే బీర్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా వారి మైండ్ బద్ధకానికి అలవాటు పడుతుంది, పని చేయడం అనేదే వారికి ఆసక్తి ఉండదు. బీర్ తాగి బైక్ నడవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. భారతదేశంలో ఎక్కువ శాతం బీర్ తాగి బైక్ నడవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో, బీర్ లైటా స్ట్రాంగ్ అనేది కాదు, అసలు ఆ బీర్ తీసుకోవడం వల్ల ఇన్ని దుష్ఫలితాలు ఉన్నాయి, నష్టం మాత్రం మనమే పొందుతున్నాం. సో మాక్సిమం ఇలాంటి వాటికి దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రిఫర్ చేస్తారని మేము ఆశిస్తాం.